ఓకే, సో రెడీ అయిపోయాను. చిన్న షాపింగ్ చేసుకొని వచ్చేది ఉంది, సో అన్నీ పెట్టుకున్నాను. ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ అయింది కదా, ఒకసారి చూద్దాము. బట్ సర్జికల్ ఫేస్ మాస్క్ నా దగ్గర ఒక్కటే ఉంది, సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం నేను హాఫ్ డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను కదా, అప్పుడు యూస్ చేయొచ్చు. సో లైట్ ఇలా అనుకొని మాత్రం ఫేస్ మాస్క్ని నెగ్లెక్ట్ చేయకండి. సో రీయూజబుల్ అండ్ వాషబుల్ మాస్క్, ఫేస్ మాస్క్ కొనుక్కొని వేసుకొని వెళ్ళండి ఎప్పుడు బయటికి వెళ్ళినా. సేఫ్టీ ఫస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు బయటికి వెళ్తున్నాను, హ్యాండ్ బ్యాగ్ అది తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి అంటున్నారు, మాస్క్ పెట్టుకుందామా? లేదు, ఫోల్డ్ చేసి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందాం. ఎవరైనా పెట్టుకుంటే అప్పుడు మనం కూడా పెట్టుకుందాం, లేకపోతే లేదు. ఇలా మాత్రం అనుకోవద్దు. సో మాస్క్ని ఫోల్డ్ చేసి హ్యాండ్ బ్యాగ్లోను అలాగే వ్యాలెట్లోను పెట్టుకోవద్దండి. సో కంపల్సరీ మనం బయటకు వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా మాస్క్ని పెట్టుకుని వెళ్దాం. ఇది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. మర్చిపోకుండా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్ని పెట్టుకుని వెళ్దాం. అమ్మా, ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటే వేసుకున్న మేకప్ అంతా గోవిందా. లైట్ తీసుకుందాం. ఇప్పుడు నన్ను పర్టికులర్గా ఎవడు పట్టించుకుంటాడు? వద్దు వద్దు, ఇప్పుడు మేకప్ కోసం నేను నా లైఫ్ని రిస్క్ చేయలేను. నా నెగ్లిజెన్స్ వల్ల వేరే వాళ్ళ లైఫ్ రిస్క్లోకి వస్తుంది. డోంట్ రిస్క్ yours and others life with your negligence. Kshetra, nen bayitiki ellesi vastana na, oka 10 minutes lo vachesa, okay na? Mask teeskon vellu. 10 minutes kosam mask enduku nana? Aina teeskellu. Okay, thank you. Meeru 5 minutes bayitiki ellina, 10 minutes bayitiki ellina, mask dharinchadam asalu marchipovaddu. బయటికి వెళ్దామని రెడీ అవుతున్నానండి, షాపింగ్కి వెళ్దామని. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, దానికోసమే నేను రెడీ అవుతున్నాను. ప్రతిరోజు ఈ మాస్క్ పెట్టుకొని వెళ్ళడం అవసరమంటారా? ఏంటండి ఈ గోళ? లైట్ లేని ముక్కు కవర్ చేయకుండా వెళ్ళేస్తున్నాను నేనైతే. కానీ అలా చేయొద్దండి, మాస్క్ కంపల్సరీగా యూజ్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మాస్క్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. మనం బయటకు ఒక 5 నిమిషాలు వెళ్ళినా 10 నిమిషాలు వెళ్ళినా ఈ విధంగా మనం నోస్ అండ్ మౌత్ని కవర్ చేసే విధంగా మాస్క్ని యూజ్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ రూల్ అని అనుకోకండి ఫ్రెండ్స్, ఇది మన సేఫ్టీ కోసం మనమే యూజ్ చేస్తున్నాము. కంపల్సరీగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ని. పిల్లలు, నేను చేయి దగ్గరికి వెళ్ళొస్తా, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? మాస్క్ ఎందుకు రా చేయి దగ్గరికి? గుర్తుందా అయితే మీకు? నేను వెళ్తున్నాను చైన్కి, దారిలో మా ఫ్రెండ్ కనిపించింది అనమాట. అయితే తనతో నేను మాట్లాడుతున్నాను, మాస్క్ తీసేసి మాట్లాడానమాట. అలా కాకుండా ఫ్రెండ్స్ కంపల్సరీ మాస్క్ వేసుకొని ఉండడానికి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఎప్పుడైనా కూడా బయట ఎవరు కనిపించినా కూడా, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ కనిపించినా కూడా మాస్క్ తీసి మాట్లాడద్దు. ఎందుకు అని అంటే కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫిజికల్ డిస్టెన్స్తో పాటు మాస్క్ కూడా ఎంతో అవసరం, ఓకేనా? ఫ్రెండ్స్, మనం తీసుకున్న జాగ్రత్తతో మన కుటుంబం జాగ్రత్తగా ఉండడమే కాకుండా మన సొసైటీ కూడా జాగ్రత్తగా ఉంటుంది. అంతేకాకుండా మన సొసైటీ సేఫ్గా ఉంటే మనం సేఫ్గా ఉన్నట్టు. బాయ్ చైత్రా, నేను డైపర్స్ తీసుకొస్తా. మాస్క్ వద్దులేదు, చున్నీ ఉంది కదా, ఇలా కవర్ చేసుకుంటా. ఓకే చైత్రా, నేను మాస్క్ పెట్టుకునే వెళ్తా. థ్యాంక్ యూ. కంపల్సరీ మనం కొంచెం సేపు వెళ్ళినా ఎక్కువసేపు వెళ్ళినా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ ధరించి మీతో పాటు మీ తోటి వారిని కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోండి.
మంచిగా డ్రెస్ అయితే చేసేసుకున్నాను. సో ఇంకా పార్టీకి స్టార్ట్ అవుదాం. అండ్ ఒకసారి హ్యాండ్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయో చెక్ చేసుకుంటాను. మొబైల్ ఓకే ఉంది. అండ్ మాస్క్ అబ్బా, ఇప్పుడు ఇంత మంచి డ్రెస్ మీద మాస్క్ అవసరమా? డ్రెస్ కూడా మ్యాచ్ అవ్వలేదు కదా. సరే లైట్లో ఇప్పుడు మాస్క్ లేకపోతే ఏమైంది? పార్టీకి ఎలాగే వెళ్ళిపోతాను. సో ఇలా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. సేఫ్టీ ఫస్ట్ కదా. స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. లేట్ అయిపోతుంది, త్వరగా స్టార్ట్ అవ్వాలి. అక్కడ మా రిలేటివ్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతా ఓకే, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ కంపల్సరీ అంటున్నారు కదా. ఓకే, మాస్క్ కూడా వేసుకుని వెళ్దాం. అయినా నేను నా ఓన్ వెహికల్లోనే కదా మా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను. మాస్క్ అవసరం వెళ్ళే లైట్ తీసుకుందాం. ఇలా నేను మాస్క్ వేసుకుని వెళ్తే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో. ఇలా ఆలోచించి మాస్క్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. సేఫ్టీ ఫస్ట్. ఇప్పుడు మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం మన ఓన్ వెహికల్లో బయటికి వెళ్ళినప్పటికీ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి. స్టే సేఫ్, బీ హ్యాపీ. బాయ్. అరే మాస్క్ మర్చిపోయానే. ఈ మాస్క్ బయటకు వెళ్ళిన ప్రతిసారి మర్చిపోతున్నాను. మర్చిపోకుండా మాస్క్ వేసుకెళ్ళాలంటే ఏం చేయాలి? డోర్కి మాస్క్ అని రాస్తే మనం మర్చిపోకుండా వేసుకెళ్తాం కదా. రాద్దాం. ఇప్పుడైతే మనం మాస్క్ మర్చిపోకుండా వేసుకుని వెళ్తాం. సో ఫ్రెండ్స్, బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ మర్చిపోకుండా వేసుకుని వెళ్ళండి. టేక్ కేర్ ఫ్రెండ్స్.